హలో టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో హీరో డెస్టినీ ఎక్స్టెక్ వన్ ట్వంటీ ఫైవ్ స్కూటీ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ స్కూటీ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ స్కూటీలో ఎల్ఎక్స్ విఎక్స్ అండ్ టూ వేరియంట్స్ అయితే ఉన్నాయి మన రివ్యూ చేసేది వి ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ చింతలపూడి జహీర్ మోటార్ షోరూమ్ వాళ్ళు నాకు రివ్యూ కోసం ఈ స్కూటీని ప్రొవైడ్ చేశారు వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు క్లారిటీ అనేది వస్తుంది ఈ స్కూటీ మీద ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఈ స్కూటీలో ఫ్రంట్ టైర్ సైజ్ నైన్టీ బై హండ్రెడ్ ఉంది టెన్ ఇంచ్ ఇది ఫ్రంట్ టైర్ వ్యూ చూడటానికి ఎలా ఉంటుంది వి ఎక్స్ వేరియంట్ కాబట్టి ఎలా వీల్స్ అయితే ఉన్నాయి ఈ స్కూటీలో అసలు డిస్క్ వేరియంట్ లేదు ఓన్లీ డ్రమ్ బ్రేక్స్ అవైలబిలిటీ అయితే ఉంది ఐబీఎస్ సిస్టమ్ అది ఈ బ్రేక్స్ అనే వర్క్ అవుతాయి ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే వన్ థర్టీ ఎంఎం అయితే ఉంది విఎక్స్ అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇందులో డిస్క్ బ్రేక్ ఫ్రంట్ ప్రొవైడ్ చేస్తుంటే చాలా బాగుండేది కానీ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు అలానే ఫ్రంట్ సస్పెన్షన్ కూడా టెలిస్కోప్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు వీటి పర్ఫార్మెన్స్ కూడా డైలీ లైఫ్ లో బానే ఉంటుంది బ్యాక్ టైర్ సైజ్ నైన్టీ బై హండ్రెడ్ టెన్ ఇంచ్ అయితే ఉంది బ్యాక్ టైర్ వ్యూ చూడడానికి ఎలా అయితే ఉంటుంది ఈ స్కూటీ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ సైజ్ టైర్స్ అయితే యూజ్ చేశారు బ్యాక్ సైడ్ కూడా వన్ థర్టీ ఎంఎం డమ్ప్ బ్రేక్ అయితే ఉంది సో డమ్ప్ బ్రేక్స్ కాబట్టి బ్రేకింగ్ అనేది కేర్ఫుల్ గా చేయాలి ర్యాష్ బ్రేకింగ్ చేస్తే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ డ్యాంపర్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఉంది వీటిని మన హైట్ కి తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది డైలీ లైఫ్ లో కూడా బానే ఉంటుంది ఈ స్కూటీలో వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఇంజిన్ కెపాసిటీ అయితే ఉంది నైన్ బిహెచ్పి పవర్ ను టెన్ పాయింట్ ఫోర్ ఆటోమేటిక్ టార్క్ ను ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేస్తుంది టూ వ్యాల్స్ అయితే ఉంటాయి ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది ఈ స్కూటీలో లో సెల్ఫోన్ కిక్ స్టార్ట్ కూడా ఉంది అలానే స్కిప్ చేయకుండా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది ఇందులో నిర్బిల్ట్ గా పాస్విచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా కింద సిగ్నల్ ఇండికేషన్ స్విచ్ెస్ అయితే ఉన్నాయి ఇంకా కింద హార్న్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద ఈ స్విచ్చెస్ అయితే ఉన్నాయి హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో బ్లూ కలర్లో ఐతి రైస్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో ఈ స్విచ్చెస్ అయితే ఉన్నాయి ఈ స్కూటీలో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంది నేను రివ్యూ చేసే టైంకి ఈ స్కూటీలో బ్యాటరీ కనెక్ట్ చేసలేదు అందుకే స్పీడోమీటర్ అయితే ఆన్లో లేదు మీకు ఒక పిక్చర్ డిస్ప్లే చేసి ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పీడోమీటర్ పైన సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంది ఐ ఇండికేషన్ ఉంది లో ఫ్యూల్ ఇండికేషన్ ఉంది హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ ఇండికేషన్ అయితే ఉంది రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి స్పీడ్ ఇండికేషన్ అయితే ఉంది ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉన్నాయి సెట్ టూ మోడ్ టూ బటన్స్ అయితే ఉన్నాయి ఈ స్మాల్ డిస్ప్లే లో ఓడోమీటర్ ట్రిప్ మీటరు ఫ్యూల్ గేజ్ టైమ్ యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది హీరో రైడ్ కనెక్ట్ యాప్ చేసి బ్లూటూత్ అయితే కనెక్ట్ అవ్వచ్చు సో యూస్ఫుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి కన్సోల్ లో ఈ స్కూటీలో ఫ్రంట్ గ్లో బాక్స్ స్పేస్ అయితే ఎక్కువ ఉంది ఈజీగా ఒక వాటర్ బాటిల్ మొబైల్ ఫోన్స్ కూడా క్యారీ అయితే చేసుకోవచ్చు ఈ ప్లేస్ లో కింద ఈఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంటుంది ఈ స్కూటీ నుంచి మీరు మొబైల్ కు ఫోన్ కి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఇది ఒక ఈజ్ఫుల్ ఫీచర్ అలాగే ఫ్రంట్ క్యారీ బుక్ అయితే ఉంది చిన్న చిన్న క్యారీ బ్యాగ్స్ ని రైడింగ్ లో క్యారీ అయితే చేయొచ్చు ఈ లాక్ సిస్టమ్ దగ్గర వీళ్ళు ఒక మంచి ఫీచర్ అయితే ఇవ్వలేదు మీకు ఫోటో డిస్ప్లే చేస్తున్నాం చూడండి వేరే కీస్ పెట్టకుండా పైన సేఫ్టీ లాక్ అనేది వస్తుంది అది మిస్ చేశారు వీళ్ళు అది ఇచ్చుంటే చాలా బాగుండేది ఈ స్కూటీలో ఫ్రంట్ రైడర్ లెగ్ స్పేస్ అయితే బాగుంది నాకైతే ఎటువంటి ఇరుకని ఫీలింగ్ అయితే రాలేదు స్కూటీ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా సీట్ కలర్ అయితే ఉంది పిల్లనికి బ్యాక్ సైడ్ బ్యాక్ రెస్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు బోత్ పిల్లనికి రైడర్ కి ఇద్దరు కంఫర్ట్ అయితే ఉంటుంది ఈ సీట్ అనేది సీట్ క్వశ్చన్ కూడా బాగుంది ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు ఈ స్కూటీలో ఫ్యూల్ ఫిల్లింగ్ ప్లేస్మెంట్ అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ అయితే చేశారు ఫ్రంట్ లాక్ సిస్టమ్ దగ్గర నుంచి ఆపరేట్ అయితే చేసుకోవచ్చు ఈ క్యాప్ ని స్కూటీ బ్యాక్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంది టే లైట్ అయితే ఎల్ఈడి కాదు ఇది బల్బే సిగ్నల్ లైట్స్ కూడా బల్బని వస్తున్నాయి ఈ స్కూటీలో టెయిల్ లైట్ ఎల్ఈడి ఇచ్చి ఉంటే బాగుండేది మిర్రర్స్ డిజైన్ అయితే బాగుంది క్రోమ్ ఫినిష్ లో ఫ్రంట్ హెడ్ లైట్ డిజైన్ అయితే నాకు పర్సనల్ గా ఎవరేజ్ అనిపించింది ఎల్ఈడి హెడ్ లైట్ నైట్ త్రో అనేది బాగుంటుంది హెడ్లైట్ పైన త్రీ డి బ్యాచ్ంగ్ టూ హీరో ఉంది హెడ్లెట్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి సిగ్నల్ లైట్ డిజైన్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంటుంది ఇవి బల్బే ఈ కింద క్రోమ్ ఫినిష్ పార్ట్ మొత్తం డిజైన్ ఎలిమెంట్ స్కూటీ అయితే కాంపాక్ట్ గా ఏమీ లేదు కొంచెం బల్కీ గా అనిపిస్తుంది కింద మడ్ మట్టుగడ్డ అయితే ప్లాస్టిక్ కాదు ఇది ఐరన్ ప్రొవైడ్ అయితే చేశారు ఫ్రంట్ ఎయిర్ ఇంటి గ్రిల్స్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది ఈ స్కూటీ లో కూడా ఐతి టెక్నాలజీ అయితే ఉంది ఫ్యూల్ సేవింగ్ కోసం ఉపయోగపడుతుంది ఈ టెక్నాలజీ అనేది మాక్సిమం హీరో వెహికల్స్ ఈ టెక్నాలజీ అనేది ఉంటుంది ఈ స్కూటీలో ఎక్స్ట్రా క్యారీ హుక్ అనేది సీట్ దగ్గర ప్రొవైడ్ అయితే చేశారు టోటల్ గా టూ క్యారీ హుక్స్ అనేవి ఈ స్కూటీ లో ఉన్నాయి స్కూటీ సైడ్ ప్యానల్స్ మీద డెస్ట్ ని వన్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి త్రీ డి తో మెన్షన్ అయితే చేశారు వీటి లుక్ అనేది చూడటానికి ఎలా అయితే ఉంది ఈ స్కూటీలో డిజైన్ ఎలిమెంట్ కోసం క్రోమ్ ఫినిష్ పార్ట్స్ కొద్దిగా ఎక్కువే యూజ్ చేశారు అలానే ఫుట్ ట్రస్ట్ అయితే రబ్బర్ ఫుట్ ట్రస్ట్ ప్రొవైడ్ అయితే చేశారు వీటి క్వాలిటీ అయితే యావరేజ్ గా ఉంది ఇంకా సైలెన్సర్ మీద కూడా క్రోమ్ ఫినిష్ లో హీట్ షీల్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేశాడు లుక్ అనేది చూడటానికి బాగుంది ఈ స్కూటీలో బూట్ స్పేస్ అయితే టెన్ లీటర్స్ అయితే ఉంది నైట్ టైం ఇబ్బంది లేకుండా బూట్ లైట్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు ఫైవ్ లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది స్కూటీలో ఫార్టీ ఫైవ్ మైలేజ్ అనేది ఇస్తుంది ఈ స్కూటీలో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఉంది తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది టోటల్ వెయిట్ అయితే వన్ ఫిఫ్టీన్ కేజీస్ అయితే ఉంది లైట్ వెయిట్ ఉందని చెప్పొచ్చు సీట్ హైట్ అయితే సెవెన్ సెవెంటీ ఎయిట్ ఎంఎం ఉంది మీరు ఒకవేళ స్కూటీ తీసుకోవాలనుకుంటే హైట్ అండ్ వెయిట్ చెక్ చేసుకోండి షోరూమ్ లో హ్యాండిల్ చేయగలరా లేదా అనేది ఈ స్కూటీ ఆన్ రోడ్ ప్రైస్ అయితే వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ వరకు ఉంది ఈ ప్రైసింగ్ అనేది మీ లొకేషన్ బట్టి చేంజ్ అయితే అవుతుంది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సెగ్మెంట్ లో స్కూటీని చెక్ చేస్తుంటే ఈ డెస్టినేషన్ కన్సిడర్ అయితే చేయొచ్చు సో ఫ్రెండ్స్ మీకు ప్రతి డీటెయిల్స్ షేర్ చేసి అనుకుంటున్నాను ఏమైనా మిస్ చేస్తుంటే కామెంట్ చేయండి మీకు రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ